రాజకీయాల్లోకి రాక మునుపు నుంచే దాదాపు 24 సంవత్సరాలుగా దన్పాల్ లక్ష్మీబాయి విఠల్బాయి ట్రస్ట్ పేరిట 24 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ అనేక మంది మనసుల్లో చురుగుని అలా గుండెల్లో నిలిచిన దన్పాల్ సూర్యనారాయణ ఈ రోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన ప్రచారం చాలా జోరందుకుంది. మనం ఇప్పుడు నిజామాబాద్ నగరంలోని ఆదర్శ నగర్ దుబ్బా ప్రాంతంలో మనం అరుంధతి నగర్లో ఉన్నాం. ఆయన ప్రచారంలో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు మీ ప్రచార సరళి ఏ విధంగా కొనసాగుతుంది? అద్భుతంగా సాగుతూ ఉంది. గడప గడపకు పాదయాత్ర రూపకంగా ఈరోజు 25 డివిజన్లు నిన్నటి వరకు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు 38వ డివిజన్లో నేను గడప గడపకు వెళ్తూ ఉంటే ప్రజలు నిండు మనసుతోటి పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని. నాకు అన్ని డివిజన్లతోటి అనుబంధం ఉంది. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి నేను. మిగతా ఇద్దరు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, నాన్ లోకల్. ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే 10 సంవత్సరాల నుండే ఇక్కడ ఉన్న వాళ్ళతోటి సంబంధాలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు నిన్న మేనిఫెస్టో యువకులకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా బీజేపీని విశ్వసిస్తూ ఉన్నారు, ఇచ్చిన మాట తప్పని పార్టీ అని. ఇంకొక వైపు బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము ఆయన ఇచ్చిన కమిట్మెంట్ అన్నీ కూడా వైఫల్యం, ఫెయిల్యూర్. డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఈ డివిజన్లో అనేక మందికి, సుమారు కొన్ని వందల మందికి డబుల్ బెడ్రూమ్ గురించి అప్లికేషన్ పెట్టుకొని 9 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఒకటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేని ఇవాళ ఎక్కడ ఎమ్మెల్యే మిస్టర్ డెవలప్మెంట్ అని చెప్పుకుంటాడు. ఒక్కసారి మీరు చర్చకు ఆయన డెవలప్మెంటు మీ అవినీతి గురించి మేము మాట్లాడుతూ ఉంటే చర్చకు ఆయన నోటీస్ ఇచ్చి మా చర్చను ఆపేసిండు. 38 డివిజన్లనే నేను ప్రతి నెలకు ఒకసారి ఏదో విధంగా నేను ఈ డివిజన్కి రావడం జరుగుతుంది. నాకు ఈ డివిజన్ తోటి బాగా అనుబంధం ఉంది. మా గడ్డం రాజు ఇక్కడ మండల అధ్యక్షుడు, కార్పొరేటర్గా కూడా పోటీ చేసిన వ్యక్తి, ప్రతి ఇంటి నుండి కూడా అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి. ఇక్కడ ప్రజలకు అనేక ఇబ్బందులు, ప్రతి అసలు ఒక 100 ఇండ్లైతే ఇక్కడ శిథిలావస్థలో ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. యువకులకు ప్రతి ఇంట్లో ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి ఈరోజు ఇంటింటికి నిరుద్యోగి తయారైండు. నువ్వు 3016 రూపాయలు ఇస్తాను, 5 ఏండ్లు అయింది. ఇట్లా మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి. ఇక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 245 కోట్లు మొత్తం అవినీతితో కూడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వము. కాంగ్రెసు కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్తుందా? నువ్వు దేనికోసం వచ్చినావు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఓవైసీ చెప్తాడు, ఈ బీజేపీని ఓడగొట్టడానికి నేను ప్రత్యర్థిని నిలబెడతలేను, అభ్యర్థిని నిలబెడతలేను. ఈయననేమో, ఈయనకు ఘనమైన చరిత్ర ఉంది. ఇంతకుముందు 2 ఎలక్షన్లలో ఏదేదో సంఘటనలు జరిగిన చాలామంది చర్చించుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజాం, ఇందూరు నియోజకవర్గం హిందుత్వానికి గడ్డ, ఇందూరు గడ్డ హిందుత్వానికి బీజేపీకి అడ్డ. ఈసారి ప్రజలందరూ కూడా మీరు ఏదైతే ఒక వర్గం మీద ఆధారపడి వారి కోసం పనిచేస్తూ ఉన్నారో, మెజారిటీ వర్గము అందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నేను గెలిచిన తర్వాత ముఖ్యంగా ఒకటంటే ఒక 1% కమిషన్ లేకుండా నియోజకవర్గ మరియు డివిజనల్ అభివృద్ధికి నేను పాటుపడతానని తెలియజేస్తా ఉన్నాను. యా ఇక్కడ నాకు సొంత మేనిఫెస్టోనే వేస్తాను. చాలా ఘోరాతి ఘోరం. ఇల్లు లేని ప్రతి మహిళకు 8000 ఇండ్లు అయినా కానీ మొట్టమొదటిది. ఇక్కడ ఉచితంగా విద్యా వైద్యం, దాన్ని తప్పకుండా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే ఉచితంగా విద్యా వైద్యం అంటే ఒక కుటుంబానికి 3 లక్షల రూపాయలు బెనిఫిట్ అవుతుంది. ఇస్తున్న పెన్షన్ తగ్గది, 3 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు పార్కింగ్, ఐలాండ్స్, డివిజన్ల రోడ్లు, డివైడర్లు, డ్రైనేజీ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. వాటర్ వస్తుంది చాలా చోట్లలో. వీటి మౌలిక సదుపాయాలు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్, వీటిపైన ప్రత్యేక దృష్టి పెడతానని నేను తెలియజేస్తాను.
मोता धनपाल सूर्यनारायण गारु चेप्तुन्न प्रकारंगा इंदूर कट्ट बीजेपी के अड्ड इक्कड गेलुपु बीजेपी दे उंटुंदी खच्चितंगा अनि चेप्पेसि आयन धीमा व्यक्तं चेस्तुन्नारु। अदे विधंगा भारतीय जनता पार्टी एदैते मेनिफेस्टो प्रकटिंचिंदो अवन्नी प्रजलकु आकट्टुकुंटुन्नायि वाळ्ळंता प्रजादरण पोंदुतुन्नायि। अदे विधंगा ना सొంత मेनिफेस्टोनु कूडा नेनु इक्कड प्रजलकु प्रकटिंचडं जरिगिंदि काबट्टि प्रजलंता ना वैपु मोग्गु चूपुतारनि चेप्पेसि आयन धीमा व्यक्तं चेस्तुन्नारु। कैमरा पर्सन प्रीतम रेड्डितो कलिसि अंगिरेकुल साइलु जी तेलुगु न्यूस निजामाबाद।